2019లో బ్లూ మీడియా సాక్షి నాపైన ఆనాడు విశాఖపట్నం ఎడిషన్ లో ఒక ఫాల్స్ న్యూస్ పబ్లిష్ చేస్తాం జరిగింది దానిపైన ఆనాడే నేను చాలా స్పష్టంగా 75 కోట్ల డిఫమేషన్ సూట్ చేస్తాం జరిగింది రెండు వాయిదాలు పాత కోర్ట్ బిల్డింగ్ లో జరిగింది రెండు వాయిదాలు కొత్త కోర్ట్ బిల్డింగ్ లో జరిగింది వాదనలు ఇంకా జరుగుతున్నాయి క్రాస్ ఎగ్జామినేషన్ ఇంకా జరుగుతుంది నేను చాలా స్పష్టంగా గత 3 సార్లు చెప్పాను ఇప్పుడు 4వ సారి నేను చెప్తున్నా ఎప్పుడు గాని నేను ప్రజల విత్రేకంగా నిర్ణయాలు తీసుకోలేదు అంతే కాదు ఏ నాడు నేను ప్రజలకు భారం మారే విధంగా ప్రభుత్వ వాహనం గానిండి ప్రభుత్వ అకామిడేషన్ గానిండి అదే విధంగా డొమెస్టిక్ గా నా ఫ్లైట్ టికెట్లు కూడా నేనే కొనుక్కొని వెళ్ళే పరిస్థితి విశాఖపట్నానికి ఎండే ప్రభుత్వ అధికారులకు వచ్చినది 3వ సారి వస్తా నేను 3వ సారి కూడా పాదయాత్రలు పొడుకున బస్సులోనే నేను తీసుకెళ్లి మన పార్టీ ఆఫీస్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర పెట్టుకుని అక్కడనే పొడుకుంటాం జరుగుతుంది అంటే ఒక బాధ్యత మాపైన ఉంది ప్రజలు మా కుటుంబాన్ని ఆశీర్వదించారు దీవించారు 6 సార్లు మాకు అవకాశం కల్పించారు ఆ అవకాశం ప్రజల సేవ చేసేదానికి ప్రజలకు మెరుగైన అవకాశాలు కల్పించడానికి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కాపాడుకునేదానికి మేము వినియోగించాం తప్ప సొంత ప్రయోజనాల కోసమో లేదంటే నా కాఫీ టీల కోసమో నా నీళ్ళ కోసం ఏనాడు మేము వాడలేదు సో నా పోరాటం కొనసాగుతుంది ప్రజా కోట్లో ఇప్పటికి ఎండే ప్రభుత్వం గెలిచింది కోట్లో కూడా చాలా స్పష్టంగా నేను నేసిన డిఫమేషన్ సూట్ గెలుస్తానని ఆశిస్తున్నా భావిస్తున్నాను కానీ బ్లూ మీడియాలో ప్రతిగా సాక్షిలో ఎలాంటి మార్పు లేదు 2014 నుంచి 19 వరకు తప్పుడు వార్తలు వేశారు 2019 నుంచి 24 వరకు కూడా తప్పుడు వార్తలు వేశారు ఒక్క వార్త కూడా వాళ్ళ యజమాని అంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ఒక్క ఆరోపణ కూడా రుజువు చేయలేకపోయారు అందుకే 2024 లో ప్రజలు ఆ పార్టీని తిరస్కరించడం జరిగింది ఇప్పుడన్నా సాక్షి వైఖరి మార్చుకొని వాస్తవాలు చెప్తే బాగుంటుంది అంతేగాని దుష్ప్రచారం చేసి తప్పుడు రాతలు రాస్తే మట్టుకు ప్రభుత్వం వదిలిపెట్టదు తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టదు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వదిలిపెట్టమని ఈ సభాముఖంగా నేను సాక్షి యజమానికి సూటిగా చెప్పాలనుకుంటున్నా ఇప్పుడు మీడియా మిత్రులకు ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా గతంలో మనం చూస్తే ఒక విధి విధానం లేకుండా నడిచింది ప్రతిదీ ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళాలనేది గత ప్రభుత్వ ఆలోచన దానికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నా నేను టెక్నాలజీ అంటే ఐటీ మరియు ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి కాకుండా ఆర్టీజీ అంటే రియల్ టైం గవర్నెన్స్ కూడా నాకు అందజేశారు బాబు గారు దాంట్లో చాలా స్పష్టంగా బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్స్ అంటే మ్యారేజ్ సర్టిఫికేట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కాస్ట్ సర్టిఫికేట్స్ అదేవిధంగా విద్యుత్ బిల్లు కానివ్వండి ఇంటి పన్ను కానివ్వండి చెత్త పన్ను ఎట్టుకో మన ప్రభుత్వం చేసింది మిగతా పనులు ఉన్నా కూడా డైరెక్ట్ గా వాట్సాప్ ద్వారానే అందించాలి వాళ్ళు బట్టు నొక్కి వాళ్ళకి రావాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఆల్రెడీ ప్రక్రియ ప్రారంభించాం త్వరలోనే అది ప్రజల ముందలు పెడతాం హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం పైన పెడితే నోటీస్ జారీ చేస్తారు కేసు పెడతారు స్వామి ఎందుకు పెట్టకూడదు బాధ్యత ఉంది కదా ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేస్తే యాక్షన్ తీసుకోవాలా చెప్పండి ఫాల్స్ న్యూస్ మీద యాక్షన్ తీసుకోవాలా తీసుకోకూడదా బాధ్యత మా పైన కూడా ఉంది కదా ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా ఒక్క రూపాయి నేను ఏనాడు ఎయిర్పోర్ట్ లో నేను అసలు ఒక్క రూపాయి విలువైన వాటర్ బాటిల్ ఆగలే ఒక కప్పు టీ కూడా సరిగ్గా తాగల ఇక్కడ చాలా మంది మీడియా మిత్రులు తెలుసు నాకు కాఫీ కావాలంటే వేడి నీళ్ళు నాదే కాఫీ పౌడర్ నాదే కాఫీ మగ్గోడు నాదే నేనే పట్టుకెళ్తా ఎక్కడికి వెళ్ళా ఇంక్లూడింగ్ కేబినెట్ మీటింగ్ లో కూడా
అది నాకు నచ్చుతుంది మీడ మిత్రులు అందరూ తెలుసు మళ్ళీ సాక్షిట్ రాస్తే న్యాయమా చెప్పమ న్యాయమా అది అంటే అప్కమింగ్ పొలిటీషియన్ 80% దుష్ప్రచారం చేయాలి తప్పుడు ప్రచారం చేయాలంటే అది నేను ఒక్కడేదానికి సిద్ధంగా లేను సారీ रिपोर्ट रेद दिन रेवेन्यू शाख मंत्री गारे दिन रिपोर्ट चलो ఐ నీడ్ టు రీడ్ ద రిపోర్ట్ ఎంపీ గారు ఇక్కడనే ఉన్నారు వినండి ఎంపీ గారు ఇక్కడనే ఉన్నారు పల్లా శ్రీనివాస్ గారితో మాట్లాడాను వెలుపుడు రాంకిషన్ బాబు గారితో మాట్లాడాను అటు పక్కన గంటా శ్రీనివాస్ గారిని కూడా నేను దాదాపు 2 సార్లు కలిసి 100 రోజుల్లో 120 రోజులు इमेजिनेशन दी गुड बुक तपन गुड बुक ना रेड बुक आंसरिंग 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 प्लीज वन मिनट रेड बुक अधिकारे अधिकार वैकापा नायक चट्टा उल्लंघन కార్యకర్తల్ని ప్రజలు ఇబ్బంది పెట్టారు వాళ్ళపైన కఠినంగా వివరిస్తానన్న జరుగుతుంది అది యాక్షన్ చట్టంపరంగా జరుగుతుంది వేరెన్స్ మ్యాటర్ ఎందుకు కంగారు పడుతున్నారు జగన్ మోహన్ రెడ్డి గారు అది నాకు అర్థం అవట్లేదు ఏంటమ్మా నారం గారు చెప్పండి అవునమ్మా ఇప్పుడు మాది పెద్ద కుటుంబంలో డిస్కషన్ చర్చలు అవసరం కదమ్మా భిన్నప్రాయాలు ఉండొచ్చు కూర్చొని మాట్లాడతాం వేరెన్స్ మ్యాటర్ అంతేకన్నా సిద్ధాంతపరంగా నేను రాష్ట్రం ఏ డైరెక్షన్ కి వెళ్ళాలి అంటే నాకు ఎలాంటి సందేహం లేదు నూతన మధ్యం పాలసీ మీద అనేక విమర్శలు చేస్తున్నారు సార్ ఇవాల జగన్ మోహన్ రెడ్డి గారు కానీ గత ప్రభుత్వ హయాంలో పేద ప్రజల ప్రాణాలతో చలగాటమాడి అక్రమ మద్యాన్ని వాళ్ళు సొమ్ము చేసుకున్నారని మీరు అనేక విమర్శలు చేశారు ఈ మద్యం అక్రమాల మీద ఏమైనా చర్యలు చేపట్టేది ఉందా దాని మీద తదుపరి సీరియస్ గా ఉండబోతుంది యాక్చువల్లీ అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మొత్తం బయటపడుతుంది తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటా నంబర్ వస్తున్నా నంబర్ 2 మీరు చెప్పింది కూడా కొన్ని దగ్గర రిపోర్ట్ అయినే యాక్షన్ తీసుకుంటాం బ్రో ఒక రోజు ఈ రోజు రెండో రోజు స్వామి ఇది రెండో రోజు పాలసీ అమలే కనీసం రెండు నెలలు మూడు నెలలు మాకు టైం ఇవ్వండి సెట్ అయ్యేదానికి టైం పడుతుంది కదా డిస్ట్రిబ్యూషన్ గాని అన్ని సెట్ అయ్యేదానికి టైం పడుతుంది విజిలెన్స్ అన్ని మేము సెట్ చేస్తాం ఎంఆర్పీకే అమ్మాల్సింది దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఓకేనమ్మా ఇప్పుడు ఏం చేసామంటే ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్స్ కి గతంలో అనేక బోర్డులు ఉండేవి ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సిఆర్డీఏ ఎనర్జీ డిపార్ట్మెంట్ ఎవరు వాళ్ళు ప్రమోషన్ చేశారు ఇప్పుడు ఇట్లా కాకుండా అన్ని సింగిల్ బోర్డు కింద తీసుకురావాలి దాని పేరు ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఒక యంగ్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ నాయకత్వంలో చేస్తున్నాం అది ఎందుకు పెట్టామంటే ఇప్పుడు దాంట్లో ఐటీ ఎలక్ట్రానిక్స్ ఉంది ఇండస్ట్రీస్ ఉంది ఎనర్జీ ఉంది టూరిజం ఉంటుంది మైన్స్ ఉంటాయి రేపు అన్నింటిలో చాలా ఎకనామిక్ యాక్టివిటీ రాబోతుంది చాలా లక్షలాది మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించబోయే రోజు త్వరలో రాబోతున్నాయి ఇదంతా స్ట్రీమ్లైన్ చేయాలి సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ క్రియేట్ చేయాలి అనేది ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు పెట్టింది దాంట్లో ప్రధానంగా రీజనల్ గ్రూప్స్ పెట్టాం అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క టీం పెట్టాం దానికి ఎందుకంటే ఆల్రెడీ మీరు అన్నట్టు ఒక ఐటీ లోనే కాదు ఇతర రంగాల్లో కూడా పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ సమస్యలు ఏంటి వాళ్ళకి ఎలా అది పరిష్కరించాలి వాళ్ళ చేత ఇంకా 2 రూపాయలు ఎక్కువ పెట్టుబడి ఎట్లా ఆంధ్రరాష్ట్రంలో పెట్టించాలి అనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు కిందనే ఈసారి రీజనల్ బోర్డ్స్ లో పెట్టాం అది తప్పనిసరిగా వైజాగ్ లో ఉంటుంది బట్ నాట్ జస్ట్ ఫర్ ఐటీ బట్ అక్రాస్ ఆల్ ఇండస్ట్రీస్ అది మీ చేతుల్లో ఉంది ప్రజల చేతుల్లో ఉంది
ఐదు సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రం ఎంత విధ్వంసమైందో మీరందరూ చూశారు కదా. ఒక్క లూలు గ్రూప్ గాని ఆ రోజు పెట్టుబడి పెట్టుంటే 20,000 మందికి ఉద్యోగాలు వచ్చిండే. ఈ రోజు మీరు అడిగారు లూలు మళ్ళీ తిరిగి వస్తుందా అని గత ప్రెస్ మీట్ లో, మీరు మర్చిపోయారు నాకు గుర్తుంది. నేను చెప్పా ఓపిక పట్టండి, న్యూస్ ఉంటుందని చెప్పా. ఆ రోజే న్యూస్ వచ్చింది కదా. ఇప్పుడు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు కదా. కానీ బొత్స గారు దాన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. అంటే ఉద్యోగాలు రాకూడదా ఆయనకి, వాళ్ళ భార్యకి, తమ్ముడికి, పిల్లలకి ఉద్యోగాలు ఉండాలి కానీ, రాజకీయ ఉద్యోగాలు ఉండాలి కానీ. నిరుపేద కుటుంబాలు కళ, వాళ్ళ పిల్లల్ని బాగా చదివించారు, ఉద్యోగాలకు రావాలి అంటే ఆ కళ నెరవేర్చకూడదా. తీసుకొస్తాం, పెట్టుబడులు తీసుకొస్తాం. తప్పనిసరిగా వేలాది మందికి, ఒక విశాఖపట్నంలోని లక్షలాది మందికి అన్ని రంగాలు కలిపితే ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. నంబర్ వన్. నంబర్ టూ, ప్రజల పైన కూడా బాధ్యత ఉంది. మళ్ళీ ఎట్టి పరిస్థితి వైకాపా ప్రభుత్వం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజల పైన ఉంది. ఎందుకంటే పరిపాటున వాళ్ళు వస్తే ఉన్న పరిశ్రమలు మళ్ళీ పారిపోయే పరిస్థితి వస్తున్నాయి. దానికి ఉదాహరణ అమర రాజా బ్యాటరీ. దశాబ్దాలుగా ఉన్న అమర రాజా బ్యాటరీని ఎంత వేధించి వేధించి పంపించేశారో మనందరం చూసాం కదా. ఎంత ఇబ్బంది పడ్డారు చూసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, తెలంగాణకి వెళ్ళి పెట్టుబడి పెట్టారు. దానివల్ల నష్టపోయింది ఎవరు? ఆంధ్రులు, ఆంధ్ర రాష్ట్ర యువకులు. ఇది దయచేసి ప్రజలు గుర్తు పెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను.